உரங்கள் தோன்றும். மகாத்மா ஜோதிராவ் பூரி ஸ்டாச்சு உண்டு பஸ்ட் சார், அது எவரோ துண்ட குருவு எதுக்கு கொட்டிடுறோம், பொலிட்டிக்கல் பார்ட்டியா లేకుంటే గుండాలా, అంబేద్కర్ మీద ఉన్న కోపమా? మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరు? అంబేద్కర్ గురువు. 18th సెంచరీలో ఆయన ఏమన్నాడంటే చదువుకుంటేనే మీ భవిష్యత్ అన్నాడు. అది చదువుకొని ఆయన గురువు గారు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టరై ఈ దేశానికి రాజ్యాంగం రాసింది రాజకీయాలకు వచ్చారు. ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది, చదువుకోవడానికి అవకాశం వచ్చారు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు, అదేవిధంగా రాజకీయాలలో ఎదుగుతున్నారు. అలాంటి వ్యక్తికి అవమానం ఎందుకు జరిగిందనే దాని మీద చూడడానికి ఓ దాన్ని చెప్పింది అంతే. నేను ఆడ మీటింగ్ పెడతానులే, లేకుండా నేను కొట్టేదానికి పోతానులే, ఏమో నలుగురం పోతాం, ఆ స్టాచ్యూ చూస్తాం, మళ్ళీ ఇంకో స్టాచ్యూ ఆడ పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం పెడతారా లేదా? ఎందుకంటే ఇంతకుముందు నేను అంబేద్కర్ స్టాచ్యూ పడగొడితే నేను వెళ్ళి 14 అంటే 13 అని పొద్దున తయారైనటువంటి స్టాచ్యూ, అన్వీలింగ్ అయిన స్టాచ్యూను మున్సిపల్ కార్పొరేషన్ కూలగొట్టారు. అది చూసి నేను ఒక కొత్త స్టాచ్యూ 5 లక్షలు పెట్టి అమలాపురం నుంచి తెస్తే దాన్ని తీసుకుపోయి హైజాక్ చేసి ఇవాళ కూడా పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఇప్పుడేమైంది? ఆయన గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావుతో కూడా ఇదే అవమానం జరుగుతుంది. ఏమి అవమానం? నువ్వేమో ఒక పక్క పీవీ నరసింహరావు స్టాచ్యూలు పెడుతూ మేము సంతోషపడతాం, ఆయన భారతరత్న అంటే సంతోషపడతాం, కానీ వారికి చెప్పినటువంటి ఐడియాలజీ వాడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పూసలు ఎవరో మంది చెప్పి ఆయన చేయమన్నాడు. అదేవిధంగా తక్కువ మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన ఏందో నడిపించాడు. ఈడ నువ్వు అపోజిషన్ నువ్వు లెక్కనే చేయవు. అసలు నేనేం దొంగనండి? నేను రౌడీనా? ఏమిటి చూసి స్టాచ్యూ చూసి ఇంకో కొత్త స్టాచ్యూ పెడతామని పోతున్నాం. ఆయనకు అవమానం, అందరికి అవమానం. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ చేస్తే 85% మేము ఉన్నాం. మేము ఓట్లు వేసే మిషన్లో మారబాయి ఈ ఓట్ల తడగలు కలిసిన కేసీఆర్ ఎందుకు ఇట్లా భయందరేడు చేస్తున్నాడు? ఆడేదాన్ని ఇంకో వర్గం ఉన్నది, హనుమంతరావు పోతే ఆడ గొడవ అవుతుందంటే నన్ను అరేంజ్ చేసిందా ఇక్కడ అంటారు. ఏ వర్గం లేదు, అందరు సాఫీగా పోయి చూసేందు వచ్చేది వరకు చూస్తూ వాపసు వెళ్ళిపోదు. ఏమిటి? ఎవరు ఏ నాయకుడు ఎక్కడ పోలీస్తలేరు? ఆడ ఏదన్నా 2 గ్రూపులు ఉన్నాయా చెప్పండి వరంగల్లో? అందరు కూడా అయ్యో పాపం జ్యోతిరావు పూలే ఎందుకు వరగొట్టిందని అందరు బాధపడుతున్నారు. అది హిందూలో వచ్చింది, హిందూ చూసి నేను నేను దొంగతనే పోలే స్టాచ్యూ చూస్తుంది పోతున్నా అని చెప్పిన, అది కూడా ప్రెస్ కు చెప్పిన. నేను రాతో రాదు 1 గంట రాదు పోతలేదు, 11 గంటలకు అక్కడ వచ్చి చూసి దీని మీద ఎవడున్నాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, మేము స్టాచ్యూ పెడతాం, మీరు పెట్టలేరు. ఎందుకంటే అంబేద్కర్ స్టాచ్యూ మీరు కోరుతుంది, నేను తెచ్చిన స్టాచ్యూని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టింది ఇవ్వాలని కూడా ఆ నిర్ణయిస్తుంది. ఇకపోతే ఇవ్వాలనేమో జ్యోతిరావు పూలేతో ఈ విధమైన అన్యాయం. ఆయన 18th సెంచరీలో చదువుకుంటేనే మీ భవిష్యత్ అన్నాడు, విద్య నేర్చుకుంటేనే మీ భవిష్యత్ అన్నాడు. ఇవాళ అందరూ విద్య నేర్చుకున్నాను, చదువుకున్నాను, కలెక్టర్లు అవుతున్నారు, ఎంఆర్ఓలు అవుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు. అలాంటి వానికి అవమానం మా అందరికీ. నేను ఓబీసీ ఎంపీస్ ఫోరం ఆల్ ఇండియాలో 11 ఏళ్ళు కన్వీనర్ గా పనిచేసిన, ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళా నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం మా పిల్లలు రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తారు, లోకల్ లాంగ్వేజ్ కెళ్ళి వస్తారు, మా ఊరి పిల్లలు చదువుతా ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ తో మా పిల్లలు డాక్టర్లు కావద్దా అంటే ఏం చేయాలన్నది? ఏం లేదమ్మా, నువ్వు మళ్ళీ ఒకసారి మన్మోహన్ సింగ్ గారు చెప్పండి బిల్లు పెట్టండి అని. బిల్లు పెట్టించిన అందరు పార్టీలు అడిగొచ్చిన, యునానిమస్ గా పాస్ అయింది. మా పిల్లలు అందరు చదువుతున్నారు ఇవాళ ఐఐటి ఐఐఎం లో కొన్ని వేల సంఖ్యలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఉంది, మాకు ఎందుకు లేదని ఆనాడు రాహుల్ గాంధీకి చెప్పి మీరా కుమార్కి చెప్పి అది కూడా అయింది. ఇప్పుడు మాకు లెక్క తెలిసింది. 1993లో మండల్ కమిషన్ వస్తే ఇప్పటిదానికా మేము డబల్ డిసీట్ దాటలేం, ఎందుకంటే మాకు క్రిమి లైన్ పెట్టిండ్రు. మేము దాని గురించి బయట చేస్తే మా నాయకుడు
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రంబల కొట్టి నన్ను మేము పోతా అంటే తువ్వల ఏదో ఇంటర్నేషనల్ రౌడీని వచ్చినట్టు మా గాడి లోపు బయట తీసుకొస్తారు. మేమేం చేయమంటే మేమేం చేస్తా మీదికి వెళ్ళి ఆడరు. ఏమాడరా బాబు, ఒక పని చేయండి, మా అన్నని తీసుకుపోయి ఏ ఏరియాలు ఉన్నదో ఆ ఏరియాలో జైల్లో పెట్టేది. కొందరు వరంగల్ పెట్టుమను, కొందరిని ఏది చెర్లపల్లిని పెట్టు, కొందరు చెట్టు కూడా పెట్టు. ఇక పంచాయతీ లేదు కదా. ఇక మిగతా రోజులన్నీ 2023 దానికి నువ్వే ఉండు. ఇక అపోజిషన్ ఉంటే నీకే కదా ఏదైనా చేసుకో. ఇదే ప్రజాస్వామ్యం. 43 ఏళ్ళ జీవితంలో నేను ఎన్నడూ చూడలే ఇలాంటి దుర్మార్గ పరిపాలన, దౌర్జన్య పరిపాలన. అది ముఖ్యమంత్రి చెప్తుండో లేదో కానీ మా మహేందర్ రెడ్డి ఎక్కువ చేస్తున్నాడు. ఆయన నేను రౌడీనా ఆడేదాన్ని గొడవైతుంది హనుమంతరానికి పోతే వేరే కమ్యూనిటీ వాళ్ళు కొట్లాడుకుంటారని నన్ను ఫోన్ చేయను. ఆడ ఏం లేదు. ఇఫ్ ఎనీబడి దేర్ అదర్ పార్టీ దేర్ దే వాంట్ టు ఫైట్ అంటే నన్ను ఆపితే నేను ఆయన ఆడ కొట్లాడనే లేదు. మా అంబేద్కర్ గారి గురుకు అన్యాయం జరిగారు ఎస్సీలు అంటున్నారు, అదే విధంగా అంబేద్కర్ ఆలోచన వాళ్ళు అంటున్నారు, ఈవెన్ అగ్ర కులాల్లో కూడా అయ్యో అన్యాయం అంటున్నారు. మరి ఏడ తప్పు జరిగిందని నన్ను ఆపుతారండి. ఎక్కడ వదిలిస్తే కదా నిజంగా కేసీఆర్ మీ తెలంగాణ మూమెంట్ లో మేము ఆపినుంటే వంట వరకు చేద్దువా, రోడ్డు మీద దీక్షలు పెట్టి ఉండింది కదా రావి, మిలియన్ మార్చి చేసినావు కదా, మేమేమన్నామని అన్నమా. ఇంకా చెన్నారెడ్డి పీరియడ్ లో పోలీస్ స్టూడియోలకు 360 మంది తెచ్చిండ్రు. ఇప్పుడు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు మా సోనియా గారితే లెక్కనిచ్చే రోజు ఒకటి వస్తున్నాడు, ఆ రోజు వస్తున్న ముగ్గురు వస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నీకు అవకాశం వచ్చింది. నువ్వు పనిచేయి, అంతేగాని మమ్మల్ని దబాయించి మమ్మల్ని అరెస్ట్ చేసి అప్రజాకు వ్యవస్థ తయారు చేస్తున్నావు. దీనివల్ల ఏమైతుంది, చిరుకు చిరుకు వాన అవుతుంది, వాన పోయి తుఫాన్ అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు మహేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని నీకు అడ్వైజ్ ఇస్తే మాత్రం వచ్చే ఎలక్షన్లో నువ్వు పోయేది గ్యారంటీ.